mainly mukkinga we can't create anything so that if you worship that you are in sin manam edi srushtinchalem kabatti srushtini meer poojinchinatlaite paapamlo unnaru what is god devudu ante emti object of worship poojinche oka vastu so if it is an object of worship it must have a form పూజించే వస్తువు కాబట్టి ఒక రూపం ఉండాలి బట్ ద పరమాత్మ ఇస్ ఎవ్రీవేర్ కానీ పరమాత్మకు సర్వంతర్యామి ఇట్ ఇస్ అ స్పిరిట్ అది ఒక ఆత్మ సో దట్ స్పిరిట్ నోబడి కెన్ అండర్స్టాండ్ ఆ ఆత్మని ఎవరు అర్థం చేసుకోలేరు ఇట్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ స్పిరిట్ అది చాలా జ్ఞానవంతమైన ఆత్మ ఇట్ హస్ గాట్ మెనీ గుడ్ నేచర్స్ దానికి చాలా మంచి గుణాలు ఉన్నాయి ఇట్ హస్ గాట్ జడ్జ్మెంట్ పవర్ న్యాయ తీర్పు శక్తి ఉంది అండ్ వి హావ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ పవర్ దట్ ఇస్ ఎటువంటి శక్తి ఉందో మనం తెలుసుకోవాలి అండ్ గాడ్ కెనాట్ రివీల్ హింసెల్ఫ్ యాస్ అ స్పిరిట్ టు ఎనీబడీ తన్ను తన ఆత్మగా దేవుడు బయలుపరచుకోలేడు సో గాడ్ వాస్ థింకింగ్ ఆఫ్ రివీలింగ్ హింసెల్ఫ్ తన్ను తన బయలుపరచుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు సో హి వాస్ చూసింగ్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ హూ హి కెన్ చూస్ దాని కోసం ఎవరిని ఎన్నుకోవాలో దేవుడు చూస్తున్నాడు ఏంజెల్స్ వర్ పవర్ఫుల్ బట్ హి డిడ్ంట్ చూస్ ఏంజెల్స్ దేవుడు శక్తివంతులే కానీ వాళ్ళని దేవుడు తెలుసుకోలేదు హి డిడ్ంట్ చూస్ ఎనీ అనిమల్ ఏ మృగాన్ని ఎన్నుకోలేదు బట్ హి చోస్ మెన్ కానీ ఒక మనిషిని ఎన్నుకున్నాడు హి చోస్ ద మ్యాన్ ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు హూ ఇస్ టు కమ్ అట్ ది ఎండ్ టైం చివరి రోజుల రాబోయేవాణ్ణి అట్ ది ఎండ్ ఆఫ్ ది కలియుగ ఈ కలియుగంలో అంతంలో హి టుక్ దట్ ఫామ్ ఇన్ ది బిగినింగ్ వెన్ హి క్రియేటెడ్ ఆదిలో సృష్టించినప్పుడే ఆ రూపాన్ని తీసుకున్నాడు ఎవ్రీబడీ హస్ గాట్ ఎ సోల్ ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఉంది బట్ వి ఫెల్ బై నేచర్ ఇన్ సిన్ కానీ మనం స్వతహాగా పాపంలో పడిపోయాం బట్ డిసోబీడియన్స్ ఒక అవిధేయత వలన సో గాడ్ కాబట్టి దేవుడు టు చూస్ ఎ మ్యాన్ ఒక మనిషిని ఎన్నుకోవడానికి హి టుక్ దట్ ఫామ్ ఆ రూపాన్ని తీసుకొని బికాజ్ గాడ్ ఇస్ ఇటర్నల్ దేవుడు నిత్యుడు కాబట్టి హి మే గివ్ హిమ్ ఇటర్నల్ లైఫ్ అతనికి ఆ నిత్యత్వం ఇచ్చాడు అండ్ ద గ్లోరీ ఆ మహిమ హి కెనాట్ హావ్ సిన్ అతనికి పాపం లేదు సో ద పవర్ ఆఫ్ గాడ్ పొసెస్ దట్ మ్యాన్ దేవుని యొక్క శక్తి వచ్చి ఆయన ఆవరించింది సో దట్ ఎందుకంటే హి కుడ్ అపియర్ టు పీపుల్ యాస్ ఎ మ్యాన్ జనులకు ఒక మనుషుడిగా కనిపించడానికి అండ్ దట్ ఇస్ కాల్డ్ ఫస్ట్ బార్న్ అదే జ్యేష్ఠ కుమారుడు అని పిలవబడింది బట్ పీపుల్ సే ఇట్ ఇస్ అల్లాహ్ కొంతమంది జనులు దాన్ని అల్లా అంటారు యెహోవా యెహోవా అంటారు నారాయణ నారాయణ అంటారు అండ్ లైక్ దట్ దే సే ఆ విధంగా పిలుస్తారు